హాయ్ అండి, నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. మీకు పిల్లలు పుట్టక లేకపోతే టెస్టులు చేయించుకున్నప్పుడు, వీర్యకణాల పరీక్ష చేయించినప్పుడు స్పర్మ్స్ లేవని చెప్పడం జరిగింది అనుకోండి, అంటే వీర్యకణాలు బొత్తిగా లేవని చెప్పారనుకోండి. ఇంగ్లీష్లో ఆ పదం ఏంటంటే అజూస్పర్మి, అంటే బొత్తిగా వీర్యకణాలు లేవు, వీర్యంలో వీర్యం ఉంది కానీ వీర్యకణాలు లేవు, అజూస్పర్మి అంటాము. దీంతో ఏంటంటే అండి, స్పర్మ్ ప్రొడక్షన్ ఉందో లేదో తెలియదు కానీ స్పర్మ్స్ లేవని తెలుస్తాయి అనమాట. సో స్పర్మ్ ప్రొడక్షన్ ఉందో లేదో కనుక్కోవడానికి హార్మోనల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. హార్మోన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఆ లెవెల్స్ అనేవి అబ్నార్మల్గా ఉన్నాయనుకోండి, ఏదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఏదైనా ట్యూమర్ ఉండొచ్చు, ఏదైనా ప్రీమెచ్యూర్ టెస్టికులర్ ఫెయిలియర్ అంటాం, అంటే ఏజ్ కన్నా ముందే టెస్టికులర్ ఫెయిలియర్ ఉండొచ్చు, క్యాన్సర్ ఉండొచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే 100% ఎప్పుడు క్యాన్సర్ అని మీరు అనుకోకండి, బట్ ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయని అక్కడ నుంచి ఏ సొల్యూషన్ బాగుంటుందనేది మేము వెతకడానికి బయలుదేరుతామన్నమాట. సో అజూస్పర్మియా ఉన్నప్పుడు హార్మోనల్ టెస్ట్ చేశాక హార్మోన్స్ అనేవి ఎక్కువ ఉంటే వాటిని తగ్గించడానికి మెడికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 మంత్స్ తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చిందనుకోండి, స్పర్మ్స్ తయారైనాయి అనుకోండి, ఈ హార్మోనల్ ప్రాబ్లం వల్ల ఈ ప్రాబ్లం ఉండే కాబట్టి సొల్యూషన్ దొరికిపోతుంది మనకి. కాకపోతే స్పర్మ్స్ అనేవి టెస్టెస్లో పుడతాయి, పుట్టిన తర్వాత అక్కడ నుంచి బయట రావడానికి ఒక 6-7 మీటర్ల ట్యూబ్లలో నుంచి, అంటే మైక్రో ట్యూబ్యూల్స్, అది మనకి కళ్ళకు కనిపించవు, ఆ ట్యూబ్యూల్స్ నుంచి ట్రావెల్ చేసుకుంటే బయటకు వస్తాయి అన్నమాట. ఆ జర్నీ అనేది అంటే పుట్టడానికి ప్రతి క్షణం 3,200 స్పర్మ్స్ పుడతాయి ప్రతి క్షణం. కాకపోతే పుట్టిన స్పర్మ్స్ బయట రావడానికి, అంటే మోటిలిటీ కదలిక చెందడానికి, కదలడానికి, మంచి ఆకారం పొందడానికి, బయటికి రావడానికి 72 డేస్ పడుతుందన్నమాట, ఆల్మోస్ట్ 3 మంత్స్ అనుకోండి. సో ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ అనమాట. కాబట్టి ఈ ట్యూబ్యూల్స్లో ఎక్కడైనా బ్లాక్ ఉందనుకోండి, అజూస్పర్మియా అవ్వచ్చు, అంటే స్పర్మ్స్ బయటికి రాకపోవడం జరగచ్చు, స్పర్మ్స్ పుడుతున్నాయి కానీ బయటికి రావట్లేదు. ఇది ఎలా కనుక్కోవచ్చు అంటే హార్మోనల్స్ లెవెల్స్ అన్నీ బాగుంటాయి కానీ స్పర్మ్స్ బయటికి రావు, అందుకనే ఒక టీసా అని ప్రొసీజర్ చేస్తామండి, టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ స్పర్మ్. అంటే టెస్టెస్ తెలుసు కదా మీకు, టెస్టెస్ నుంచి స్పర్మ్స్ తీయడానికి ఈ ప్రొసీజర్ అనమాట. సో ఇది చేస్తే నొప్పి ఉంటుందా అనేసి భయంతో చాలామంది ముందడుగు వేయరు. దీని గురించి నేను చెప్పబోతున్నాను. చాలా సింపుల్ ప్రొసీజర్, ఒక మీకు నేను ఆ సైజ్ గేజ్ మా భాషలో చెప్పలేను కానీ చాలా సన్నటి నీడిల్, వెరీ వెరీ థిన్ నీడిల్ తీసుకుని మీకు టెస్టెస్కి లోకల్ అనెస్థీసియా ఇవ్వడం జరుగుతుంది. లోకల్ అనెస్థీసియా అంటే మత్తు మందు, ఉట్టి టెస్టెస్ వరకే, మీకు మొత్తం బాడీకి ఇవ్వట్లేదు. టెస్టెస్కి ఇచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ మీకు తెలియని కూడా తెలియకుండా ఆ సన్నటి నీడిల్ టెస్టెస్లో పాస్ చేసి ఓ చిన్న ముక్క, ముక్క అంటే ఆ నీడిల్ ద్వారానే తీసినప్పుడు ఆ ముక్క ఏదైతే వస్తుందో అది ల్యాబ్లో ఇవ్వడం జరుగుతుంది, లెబారటరీలో, మా లెబారటరీలో. సో ఆ నీడిల్ ప్రిక్ వరకే మీకు ఇంజురీ అయిందనమాట. దానికి కుట్లేయాల్సిన అవసరం లేదు, ఇన్పేషెంట్ అవసరం లేదు, మీకు ఏం బ్లీడింగ్ అవ్వదు, నొప్పి కూడా ఉండదు, బికాజ్ మీకు లోకల్ అనెస్థీసియా ఇచ్చారు. ఈ చిన్న ముక్కని మేము లెబారటరీలో బాగా ముక్కలు ముక్కల కింద చేస్తామన్నమాట. బాగా ముక్కలు చేసిన తర్వాత మా దగ్గర ఉన్న పెద్ద మెషిన్, మైక్రోస్కోప్ మెషిన్లో, అంటే అది 6,000 times 6, ఇప్పుడు మనకి కళ్ళకు కనిపించేది 6,000 times పెద్దగా అనుకో, ఆలోచించండి, 6,000 times పెద్దగా చేస్తుంది స్పర్మ్ని. అలాంటప్పుడు ఆ స్పర్మ్స్ ఉన్నాయా లేవా వెతుక్కొని ఆ స్పర్మ్స్ వాడడం జరుగుతుందన్నమాట. సో వెరీ వెరీ సింపుల్ ప్రొసీజర్, మీరు ఈ 1/2 గంట ప్రొసీజర్ తర్వాత లేస్తారు, దిగి వెళ్ళిపోతారనమాట. ఎక్స్ట్రీమ్లీ సింపుల్ ప్రొసీజర్, నొప్పి లేదు, బ్లీడింగ్ లేదు, కుట్లు లేవు, ఇన్పేషెంట్ అంటే మీరు హాస్పిటల్లో ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఇదే ముక్క నుంచి మేము ఒక 2-3 పార్ట్స్ కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు, అంటే పొద్దాక మీకు ఈ ప్రొసీజర్ చేయకుండా 2-3 సైకిల్స్ మీ ఆవిడకి ఈ స్పర్మ్స్ పనికొచ్చేటట్టు వాడచ్చు అనమాట. దీని గురించి ఇంకా కనుక్కోవాలన్నా, మీకు అజూస్పర్మియా ఉన్నా, దీనికి మీకు పరిష్కారం తెలుసుకోవాలనుకున్నా, మీరు తండ్రులు కావాలనుకుంటున్నా, అజూస్పర్మియా అంటే స్పర్మ్స్ లేవు అనుకుని కూడా మీరు తండ్రులు కావచ్చు, కావాలనుకుంటుంటే తప్పకుండా మీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి ఫోన్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి, వచ్చి కలవండి, మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.